हाय फ्रेंड्स, दिस इज नवीन। नेनु ओक चिन्न वीडियो चेयालनुकुंटुन्नानु। अदेमिटंटे सुस्वागतं मूवीलो प्रकाश राज गारु चेप्पिनटुवंटि डैलाग् मुंदु नेनु चेसि चूपिस्तानु। अदे डैलागु माजी मुख्यमंत्री वर्यलु कोनिजेटि रासशेखर चेप्ते एट्ला उंटुंदनि ई मुख्य उद्देशं। मुंदुगा ओरिजिनल वाइस प्रकाश राज गारु चेप्ते एट्ला उंटुंदि। वाव्, తల్లి కూతురు ఏం నటిస్తున్నారే, ఇది ఒక టెంపుల్ కి పాడియా, నీ కూతురు ఒక డ్రింకుల్ కి పాడియా, రాత్రి కొడుకొచ్చి రూమ్ లో డాన్సింగ్ ఉదయం తండ్రి వచ్చిన అంత ఫైటింగ్ లెక్చర్ చెప్పి వాడుతుంది చంపిగా సొంత చివరా వాడు ఆటోలో వెయిటింగ్ అక్కడికి ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ కి ఇది మామూలే, ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది సార్, నేను మేజర్ని, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది, అక్కడ టోపీ ఉన్న బుర్రగొక్కున లాంటి ఎస్ఏ కూడా ఉంటాడు, దానికి నేను అంటాను, వెంటనే మౌన పోరాటం, వద్దే మాత్రం శ్రీనివాస విప్లవ గీతం, త్రిదేటి విర్రి పప్పాలి నమ్మకం సుమ్ము కాడు వేస్తారు, దానికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు, సినిమా పేరేంటో తెలుసా, తల్లి లాలింపు కూతురు తాలింపు, నేను మోనార్క్ని, నన్ను ఎవడో మోసం చేయలేడు, ఆ తనకే నమస్కారం, నేను మీ కొనచేటి రాసుకొని ఇప్పుడు నేను ప్రకాశ రాజ్ గారు చెప్పినటువంటి డైలాగ్ చెప్తాను. వా, తల్లి కూతురు యా నటిస్తున్నారే, ఇది ఒక టెంపుల్కి పాడిగా, నీ కూతురు ఒక ట్రిక్కి పాడిగా, రాత్రి కొడుకొచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇది ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పి వాడితో చంపింది, సత్తు చూరా వాడటంలో వెయిటింగ్ అక్కడికి ఫస్ట్ టాప్ సెకండ్ టాప్కి ఇది బాబు, ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది సార్, నేను మేజర్ని, ఎవరైనా పెళ్లి చేసుకొచ్చుంటుంది, అక్కడ టోపీ ఉన్న బుర్రకొక్కునే తనని ఎస్సీ కొట్టాడు, తనకి రెండు అంటారు, వెంటనే మౌన పోరాటం, వద్దే మాత్రం శ్రీనివాస విప్లవ గీతం, తగ్గేటి వెర్రి పప్ప అని నమ్మకంపై సుబ్బుకాడు వేస్తారు, దానికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ కూతురు, సినిమా పేరంటే తెలుసా, తల్లి లాలిపు కూతురు తాలింపు, ఎరబడాకనే నన్ను ఎవడం మోసం చేయలేరు, లుక్ విజయ్ లుక్, పసిబిడ్డను అడిగినట్టు దండం పెట్టి అడిగాను, నువ్వు అంటావుగా నేను రఫ్ అండ్ టఫ్ అని, నా మొహం మీదే ఉమ్మేశాడు నా కొడుకు. చిన్న కేశవరెడ్డి సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతారు కట్టుంటే, నీ మూతి మీద నుండి మరిచిన మీసం అయితే నన్ను చంపరా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేమిటి, రాననుకున్నారా రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా, అదే రక్తం అదే పౌరుషం, సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డిది. రిలాక్స్ రిలాక్స్ సత్యా రిలాక్స్, నువ్వెంత ఫూలివి సత్యా, నన్ను చంపడానికి 8 మందిని పంపావు, వాళ్ళు నా వెంట్రుక మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలేదు, దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, ఇట్ షుడ్ బి గివెన్, దేర్ ఇస్ నో కాంప్రమైజ్ అంద. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాళ్ళు ఒక్కలైనా ఉండకూడదు. నేను వెళ్ళి గ్రామాల్లోకి చెయ్యి పైకి లేపండి అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. నా ఇంటికి వచ్చి నన్నే నరుగుతానంటావా, నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, ఏ గణపతి ఒక్క మన తొక్కుతా, నరకటం మొదలెట్టాక వరసలు చూడను,